फ्रेंड्स वेलकम टू पार्वती किचन एंड व्लॉग्स। मन ओट्स लड्डू ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఓట్స్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల ఓట్స్, 1 కప్పు వేరుశనగ పప్పు, 1 కప్పు బెల్లం, 10 జీడిపప్పు, 10 బాదం పప్పు। జీడిపప్పు బాదం పప్పు వేయించుకోవడానికి సరిపడా నెయ్యి, 4 యాలకులు। స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత వేరుశనగ పప్పు వేసి లో ఫ్లేమ్ లో బాగా కలుపుకుంటూ లోపల వరకు వేగేటట్టు బాగా వేయించుకోవాలి। వేరుశనగ పప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది। బాగా వేగిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేరే బౌల్లోకి తీసుకోవాలి। ఈ వేరుశనగ పప్పు ఆరిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి। వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే ముద్దైపోతుంది। ఇప్పుడు అదే ప్యాన్ లో 2 కప్పుల ఓట్స్ కూడా తీసుకొని లో ఫ్లేమ్ లో కలర్ మారి క్రిస్పీగా అయ్యే వరకు దోరగా వేయించుకోవాలి। ఈ ఓట్స్ లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉన్నందువలన మలబద్ధకాన్ని నివారిస్తుంది। వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది। బాలింతలు తరచూ ఓట్స్ తీసుకోవడం వలన పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది। ఓట్స్ కూడా వేగిపోయినాయి, ఇవి కూడా వేరే బౌల్లోకి తీసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు వేయించుకోవాలి। ఫస్ట్ బాదం పప్పు వేసి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసి కలర్ మారే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేరుశనగ పప్పు, ఓట్స్, యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా వస్తే సరిపోతుంది। ఇప్పుడు ఆ కప్పు బెల్లం కూడా వేసి ఒకసారి తిప్పుకోవాలి। ఈ లడ్డూలు రక్తహీనతను కూడా తగ్గిస్తుంది। ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఈ మిగిలిన నెయ్యి, జీడిపప్పు బాదం పప్పు వేయించుకోగా మిగిలిన నెయ్యి కూడా వేసి పిండిని బాగా చేత్తో కలుపుకోవాలి। ఎంత బాగా కలిపితే అంత బాగా వేరుశనగ పప్పులోని ఆయిల్ బయటకు వస్తుంది। ఇప్పుడు ఇంకా లడ్డూలు చుట్టి పక్కన పెట్టుకోవాలి। ఈ లడ్డూలు ఒక 10-15 నిమిషాల తర్వాత గాలి సరబడని డబ్బాలో పెట్టుకుంటే ఒక వారం వరకు నిల్వ ఉంటాయి। ఈ లడ్లు ఎవరైనా తీసుకోవచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు। ఈ లడ్లు చాలా రుచిగా కూడా ఉంటాయి। మొత్తం పిండితో ఇలాగే లడ్లు చేసి పక్కన పెట్టుకోవాలి। మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయగలరు। మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి। మరో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం।